హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు మనము గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలా చాలా హెల్దీ కూడా అండి. మనం దీంట్లో ఏ చిల్లీ పౌడర్ లేకుండా చిల్లీస్తో ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, మనకి రెస్టారెంట్ టైప్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. నేను ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుదీనా, 10 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసి వేసుకుంటున్నాను. ఒక 10 జీడిపప్పు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా, 5-6 లవంగాలు, 2-3 చిన్న దాల్చిన చెక్క, ఈ విధంగా వేసుకొని ఇవి బాగా ఫ్రై అయినాక నేను ఆనియన్ పేస్ట్ను వేసుకుంటున్నాను. ముందుగా ఈ విధంగా ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా వేసుకొని దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, వీడియోలో చూస్తున్న విధంగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 2-3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. వేసుకొని మరోసారి ఫ్రై చేసుకొని 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మరోసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గ్రీన్ కలర్ పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇది మీకు ముందు చూపించాను కదా, ఆ పేస్టే. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా వేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా, వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను 1/2 కేజీ చికెన్ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. వేసుకున్నాక మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మనము దీన్ని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, మసాలాలన్నీ పీసెస్కి పట్టే విధంగా. చూడండి, వాటర్ కూడా ఈ విధంగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 చిన్న బౌల్తో వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 10-15 మినిట్స్ బాయిల్ చేసుకుందాము, కుక్ చేసుకుందాము. ఇది బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వస్తే మనకి బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ అండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చిట్టీస్ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.